టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ దిస్ ఇస్ రాధా ఎలా ఉన్నారండి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎలా ఉన్నారు అదొక కామెంట్ బాక్స్ లో కామెంట్ అనేది చేయండి ఎస్ ఈ రోజు నేను మీకు ఒక మంచి స్కిన్ లైటనింగ్ క్రీమ్ గురించి చెప్తాను చెప్పబోయే ముందు ఏంటి అంటే ప్రెజెంట్ మనకి కమలాకాయలు చాలా బాగా వస్తున్నాయండి చాలా మంది అనుకుంటారు కమలాకాయ తింటే జలుబు అనుకుంటారు జలుబు కాదండి మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ అప్ చేస్తుంది అలాగే స్కిన్ ని బాగా లైటనింగ్ కూడా చేస్తుంది మన స్కిన్ లో ఎక్కడైనా మచ్చలు ఉన్నా డార్క్ ప్యాచెస్ ఉన్నా కళ్ళ కింద నలుపు ఉన్నా ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది అలాగే మనకి ఓవరాల్ గా కూడా మన బ్లడ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి ఎనీమియాతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతిరోజు ఒక కమలాకాయ ఖచ్చితంగా తీసుకోండి చర్మాన్ని బాగా అందంగా మారుస్తుంది మచ్చలు లేకుండా చేస్తుంది రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది రక్తాన్ని బాగా అభివృద్ధి కూడా చేస్తుంది అన్నమాట ఎస్ ఇప్పుడు ఆ ఫ్రూట్ తినేసి మనం ఏం చేస్తామంటే తొక్కలు బారేస్తాం అన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే తొక్కల్ని ఎండబెట్టి పీల్ ఆఫ్ మాస్క్లు చేసుకోవాలి పీల్ తోటి మాస్క్లు అవి పెట్టుకుంటారు ఫేస్ కి ఆ పౌడర్ ని యూజ్ చేసుకొని ఈ రోజు నేను మీకు ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఆరెంజ్ ఆ తొక్కలు ఉంటాయి కదా వాటితోటి నేను మీకు మంచి ఒక డిఐవై ఫేస్ క్రీమ్ చూపిస్తానండి మీరు 2500 పెట్టి 3000 పెట్టి బయట క్రీమ్స్ కొనుక్కుంటారు ఆ క్రీమ్స్ లో మనకి ఏంటంటే స్టెరాయిడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువగా కలుస్తాయి అన్నమాట అవేమీ లేకుండా ఇంట్లోనే మన స్కిన్ ని డ్యామేజ్ అవ్వకుండా 100% న్యాచురల్ గా ప్యూర్ గా లైటనింగ్ చేసుకోవాలి ఇన్స్టెంట్ గా కలర్ రావాలి అంటే ఇటువంటి క్రీమ్స్ మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి దయచేసి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనకేంటంటే హ్యాపీనెస్ వస్తుందని నేను రూపాయి ఖర్చు పెట్టలేదు న్యాచురల్ గా నా స్కిన్ ని లైటనింగ్ చేసుకుంటున్నాను అనే ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి చలో ఈ రోజు నేను మీకు ఒక మంచి డిఐవై విటమిన్ సి క్రీమ్ మనకి యాజ్ యూజువల్ గా మనకి వితౌట్ కెమికల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వెళ్ళబోయే ముందు కొత్తగా చూసినట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే నాటుదే తీసుకోండి అండి హైబ్రిడ్ తీసుకోవద్దు ఇది మనకి హైబ్రిడ్ అయితే ఫుల్ కవర్ అయిపోతుంది అనమాట మనకి రౌండ్గా ఉంటుంది ఇలాంటి కమలాకాయ మాత్రమే తీసుకోండి మీరు ఓకేనా ఖచ్చితంగా ప్రతిరోజు అయితే ఒక కమలాకాయ తీసుకోండి స్కిన్ మన చాలా లైట్నింగ్ చేస్తుంది అలాగే మనకి లోపల నుంచి మనకి మచ్చల్ని కానీ బ్లడ్ని కానీ బాగా ప్యూరిఫై చేస్తుంది అండ్ ఇంప్రూవ్ కూడా చేస్తుంది బ్లడ్ యా ఇలా నేను పైన తొక్క అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేస్తున్నానండి విటమిన్ ఈ క్యాప్సూల్ మన స్కిన్ని చాలా బాగా మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుంటున్నాను మీరు ఇంట్లో ఉన్న అలోవెరా అయితే తప్పకుండా అదే వేసుకోండి ప్రాబ్లం ఏమీ ఉండదు మీకు ఇంకా బయట ఏదైనా క్రీమ్స్ ఏదైనా బ్రాండ్ క్రీమ్స్ పడితే అది వేసుకోండి ఇందులో నేను యాడ్ చేస్తున్నాను గ్లిజరిన్ యాడ్ చేస్తున్నానండి ఒక 4-5 డ్రాప్స్ నేను గ్లిజరిన్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం రోజ్ వాటర్తో నింపేసుకోవాలన్నమాట అంటే రోజ్ వాటర్తో ఈ క్రీమ్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఇలా ఫుల్గా అంటే కొంచెం ఇది మొత్తం నిండేంత వరకు మనం దీన్ని రోజ్ వాటర్తో యాడ్ చేసుకుందామండి ఇలా రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇలాగా మనం కొంచెం కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇది ఫిల్ చేయాలండి మీరు ఇంట్లో రోజ్ వాటర్ తయారు చేసుకోవడమే చాలా బెస్ట్ అండ్ ఇంట్లో అలోవీరానే ఇంకా బెస్ట్ అన్నమాట నేను మీకు జస్ట్ చూపించడం కోసం ఇలా చూపిస్తున్నానండి మీరు ఇంట్లోనే రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి అలోవీరా కూడా అయితే ఇది ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఓకే ఇది 2 అవర్స్ అయినాక మనకి బాగా నానిపోతుందండి ఆ విటమిన్ సి అనేది ఈ వాటర్లోకి బాగా వచ్చేస్తుంది అన్నమాట ఇలా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం హీట్ చేయకూడదండి ఎప్పుడైనా సరే మనం బాయిల్ చేసినప్పుడు ఆ విటమిన్ సి గుణాలు అనేవి పోతాయన్నమాట ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇది మీరు బయట పెడితే 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక మేబీ 1 వీక్ ఉంటుందేమో మీరు ఎప్పటికప్పుడు ఒక 4 పైన లేయర్స్ తీసి మీరు పేస్ట్కి పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం అలోవెరా జెల్ రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఫ్రిడ్జ్లో మాత్రం ఎక్కువ రోజులు ఉండదండి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా మనం ఫేస్కి అప్లై చేసుకునేదే మనకి రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు మిక్సీ పట్టేసుకోండి ఇలా ఒక చిన్న ఏదన్నా బాక్స్లో మీరు ఒక 2 డేస్ అన్న స్టోర్ చేసుకోండి నా ఇదైతే నేను చెప్పేది ఏంటంటే 2 డేస్ కన్నా ఎక్కువ
పెట్టుకోవద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇలా మనకి రెడీ అయిపోయిందండి, చాలా చాలా బాగుంటుందండి, మనకి ఫ్రెష్ ఫీల్ కూడా కలుగుతుంది ఇది అప్లై చేసుకున్నాక. ఇది జస్ట్ ఇలా మూత పెట్టేసుకొని నా సలహా అయితే 2 డేస్ ఉంచుకోండి, ఎక్కువగా నిల్వ ఉంచుకోవద్దు. ఓకేనా? ఇలా తీసుకొని చక్కగా ఫేస్ మీద అప్లై చేసుకోండి. మీరు ఇది నైట్ టైం పడుకోబోయే ముందైనా సరే అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ దాని అట్లా కొంచెం డ్రై అవ్వనివ్వండి వదిలేసుకున్నాక. అప్పుడు దీన్ని కొంచెం చల్ల నీళ్ళతోటి ఒక 10 టైమ్స్ ఫేస్ని వాష్ చేసుకోండి వితౌట్ సోప్, అంటే వాటర్ని ఫేస్ మీద కొంచెం ఇలా మనం ఎలా స్ప్రే చేసుకుంటాం అలాగా కూల్ వాటర్ని మనం ఫేస్ మీద అలా స్ప్రే చేసుకోండి కొంచెం. అప్పుడు మనకేంటంటే ఆ ఫ్రెష్ లుకింగ్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో ఎప్పుడైనా సరే మసాజ్ చేసుకునేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మసాజ్ చేసుకోండి, స్కిన్ మనకి సాగింగ్ అయిపోకుండా జారిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగ చక్కగా ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోండి ఈ క్రీమ్ని. కళ్ళ కింద కూడా ఇలా చక్కగా మసాజ్ చేసుకోండి. మన కళ్ళ చుట్టూ నలుపుని మనం పోగొట్టుకోగలుగుతాం అనమాట. ఎప్పుడైనా సరే అండి ఫేస్కి కొంచెం మసాజింగ్ అనేది ఎప్పుడు ఇవ్వాలండి, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కాబట్టి మన ఫేస్ అనేది టెక్స్చర్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలాగ చక్కగా అప్లై చేసుకోండి, ఒక 1 అవర్ ఆగి ఫేస్ని వాష్ చేసేసుకోండి. మీకు ఫీలింగ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఒక 1 అవర్ చేసేసుకొని వెళ్ళిపోవటము ఫేస్కి అప్లై చేసుకోవాలి అంటే మీకు మార్నింగ్ మంచి రిజల్ట్ ఉండాలనుకుంటే నైట్ టైం పెట్టుకోండి. ఇలా ట్యాప్ చేసుకోండి ఫేస్ని అంతా కూడా. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా మనకి చక్కగా సాఫీగా జరుగుతుంది, లోపల అంతా కూడా బ్లడ్ బాగా బ్యాలెన్స్గా ఉంటుంది కాబట్టి ఫేస్లో కొత్త లుక్ అనేది వస్తుంది. లోపల నుంచి కూడా మచ్చలను తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఖచ్చితంగా యూజ్ చేసి ఎలా ఉంది కామెంట్ బాక్స్లో నాతో కామెంట్ అనేది చేయండి. ఓకే, చూసారు కదా ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఇన్స్టంట్ లైట్నింగ్ ఇస్తుంది, చర్మం మీద మచ్చల్ని తొలగిస్తుంది, అలాగే మూతి చుట్టూ ఉన్న నలుపుని తగ్గిస్తుంది, మెడ నలుపుని కరెక్ట్గా, ఇదంతా కూడా విటమిన్ సి లైటనింగ్ చేయడంతో పాటు నలుపును కూడా మొత్తం అంతా తీసేస్తుందండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి, వారం రోజులు మీరు స్టోర్ చేసుకోవచ్చు, వారం రోజుల కన్నా ఎక్కువగా ఉండదు అనమాట. అండ్ మనం ఇది బాయిల్ చేయలేదు కాబట్టి మనకి ఇందులో విటమిన్ సి అనేది పోకుండా అలానే ఉంటాయి అనమాట దాని గుణాలు. మనం దాన్ని పొయ్యి మీద పెడితే ఆ విటమిన్ సి అనేది పోతుంది కాబట్టి చాలామంది ట్యాబ్లెట్స్ మిక్స్ చేస్తారు. మనం ఇది వితౌట్ హీటింగ్ కాబట్టి మనకి ఆ విటమిన్ సి అనేది చక్కగా అలానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు చక్కగా ఫేస్ అంతా మసాజ్ చేసుకొని లీవ్ ఇట్ వదిలేసి ఎర్లీ మార్నింగ్ చక్కగా చన్నీళ్ళతోటి ఒక 10 టైమ్స్ ఫేస్ని వాష్ చేసుకోండి వితౌట్ సోప్. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.